नेल्लूरु रूरल ईएच वर्गंलोनी रेंडव डिविजनलो मंगलवारं जगनन्न सुरक्षा कार्यक्रमं जरिगिंदि। ई कार्यक्रमंलो विजय डेरी चैर्मन कोंटरेड्डी रंगारेड्डी नगर कमिश्नर विकास मरम्मतुलु पाल्गोनी अर्हुलैन लब्धिदारुलकु सर्टिफिकेट्लनु अंदजेशारु। ई संदर्भंगा रंगारेड्डी मात्लाडुतू जगनन्न सुरक्षा कार्यक्रमं द्वारा ప్రజలకు మంచి జరుగుతుందన్నారు। ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఉచితంగానే జగనన్న సురక్షలో ప్రజలకు పొందే అవకాశం ఉందని తెలిపారు। ప్రజలకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్పీ నాయకులు రామ్మోహన్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, మురళీ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, వేలూరు శ్రీధర్ రెడ్డి, సునీల్ రెడ్డి, దారా వంశీ తదితరులు పాల్గొన్నారు। భారీ ఎత్తున రాష్ట్రం అంతా జరుగుతా ఉంది, మన నెల్లూరులో కూడా జరుగుతూ ఉంది। కానీ ఈ సురక్ష కార్యక్రమంలో ఈ సర్టిఫికెట్లు అనేది ఇప్పుడే కమలాకర్ చెప్పాడు, ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే మనం ఎంత శ్రమ పడాలో అని, ఆ శ్రమ లేకుండా మన ఆఫీసర్లే మన దగ్గరికి వచ్చి అన్నీ చెక్ చేసుకొని ఉచితంగా ఒక సర్టిఫికేట్ మామూలుగా చిన్న ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంటి ముందరికే తెచ్చిచ్చే ఒక కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన దానికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్న దానికి, అది అమలు చేస్తున్న మన కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం అందరం। ముఖ్యంగా ఈ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఇవన్నీ చాలా ఉపయోగమైనవి। ఎప్పటికైనా ఈ సంవత్సరం ఎప్పటికైనా ఉపయోగపడే సర్టిఫికెట్లు మనం తీసుకుంటే ఉపయోగపడుతుంటాయి। అదేవిధంగా ఒక స్పందన కార్యక్రమం ఒకటి గవర్నమెంట్ ది జరుగుతా ఉంది, మీరు మామూలుగా చూసారు స్పందన కార్యక్రమంలో పోతే ఎందుకు అర్జీ ఇచ్చేసాం అయిపోయింది, దాని గురించి ఎవరు పట్టించుకుంటాడో ఎవరు పట్టు, అట్లా కాకుండా మన కమిషనర్ గారు అయితే మీరు ఇచ్చిన ఒక అర్జీని ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళ బృందంతో వచ్చి ఇన్స్పెక్షన్ చేసి న్యాయం అయితే లబ్ధిదారులకి న్యాయం చేయటం, ఇది న్యాయం కాదు అనుకుంటే అక్కడే చెప్పేయటం ఎప్పుడు చూసిండ్రు గత ఎప్పుడు కమిషనర్ ఈదల్లో తిరిగి ఈ కార్యక్రమాలు చేసే కమిషనర్ని ఎప్పుడు చూసిండ్రు, అట్లాంటి కమిషనర్ మనకు వచ్చాడు, ఇప్పుడే కమలాకర్ కూడా చెప్పాడు ఆయన్ని, ఆయన సేవలు ఎప్పుడూ మనం ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకుంటాం కూడా। అందువల్ల ఏదైనా సమస్యలు ఉంటే మామూలుగా కూడా ఎవరు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు, ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీకి హెల్ప్ చేస్తే బాగుంటుందని ప్రతి నాయకుడు అనుకుంటాడు, అట్లా కాకుండా ఏ పార్టీ వాళ్ళకైనా వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే సరిచేయమని చెప్పిన మన ముఖ్యమంత్రి ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఎప్పుడు ఆయన నాయకత్వంలో మనమందరం ఉండాలి। అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని ముఖ్యమంత్రి మీకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త, డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును, డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు, హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును, డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి